ఇండోనేషియా సముద్రంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓడలో మంటలు చెలరేగి 14 మంది సజీవ దహనమయ్యారు. 226 మందిని రెస్క్యూ టీం రక్షించినట్లు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ తెలిపింది. చుట్టూ నీళ్లు ఉన్నా ప్రాణాలు కాపాడలేకపోయారు. దక్షిణ ఇండోనేషియాలో ఈ ప్రమాదం సంభవించింది. కేఎం ఎక్స్ప్రెస్ కాంటికా 77 అనే ఓడ తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్లోని కుపాంగ్ నుండి కలాబాహి వైపు వెళ్తుండగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో పడవలో 230 మంది ప్రయాణికులు 10 మంది సిబ్బంది ఉన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎక్కువ ద్వీపాలతో కూడిన ఇండోనేషియాలో ఫెర్రీ పడవ ప్రమాదాలు సర్వసాధారణం. ఇక్కడ రవాణా కోసం తరచుగా పడవల్ని ఉపయోగిస్తారు. 2018లో ఉత్తర సుమత్రా ప్రావిన్స్లోని లోతైన అగ్నిపర్వత బిలం సరస్సులో సుమారు 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ మునిగి 167 మంది మృత్యువాత పడ్డారు. ఇక 1991లో జరిగిన మరో ఘటనలో సముద్రం మధ్యలో ఓడ మునిగి 332 మంది చనిపోయారు. 20 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.